ఐమ్ అడ్వకేట్ అరుణ, హైకోర్టు అడ్వకేట్ అరుణ కలవల. ఇవాళ రోజు అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడానికి అందరం ఇక్కడ సమావేశమయ్యాము. ఆయన చనిపోయి 66 సంవత్సరాలైనా కూడా ఇంకా మన లోపల, మన చట్టం లోపల, మన కాన్స్టిట్యూషన్ లోపల ఇంకా ఆయన ఉన్నారు. ఆయన ఉండడానికి కారణం ఆయన రాసిన రాతలే. ఆయనని అందరూ పెట్టిన, ఆయన అందరూ అనచాలి అని చెప్పి చూశారు. అందరికీ దారి చూపే దేవుడు అయినాడు ఆయన. అయినప్పటికీ ఇప్పటికీ కూడా దళితులకి ఇచ్చిన రిజర్వేషన్లు అన్నీ వదిలేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తే వచ్చే లాభం ఏందో అన్నది ఎవరికి అన్నది అది అందరికీ తెలుసు. మీరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని ఓన్లీ బుట్టదాఖలు అయ్యే పేపర్లు మాత్రమే చూపిస్తారు తప్ప అంతకుమించి ఇంకేం చూపించరు. ఇంకొకటి ఏంటి అంటే ప్రైవేటీకరణ వల్ల ఉన్న రిజర్వేషన్స్ పోతున్నాయి. ఒక చిన్న ఐడియా వల్ల ప్రైవేటీకరణ పెట్టుబడిదారులు పెట్టే కొత్త ఒరవడులు, కొత్త కంపెనీస్లో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు? అక్కడ కూడా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ప్రైవేటీకరణ చేసినా మాకేం ప్రాబ్లం లేదు. ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇవ్వండి. రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటారు, సోషల్గా మీరే స్ట్రెంగ్త్ అయ్యి ఉంటారు, మాకు వచ్చే లాభం ఏముంది అక్కడ? థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.